ಆನಂದನಿಲಯವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹೈಮೂರ್ಧ್ವಪುಂಡ್ರಮಜ ಹನ್ಮಕುಟಂ ಸುನಾಸಂ ಮಂದಸ್ಮಿತಂ ಮಕರಕುಂಡಲಚಾರುಗಂಡಂ ಬಿಂಬಾಧರಂ ಬಹುಲದೀರ್ಘಕೃಪಾಕಟಾಕ್ಷಂ ಶ್ರೀವೆಂಕಟೇಶ ಮುಖಮಾತ್ಮನಿ ಸನ್ನಿಧತ್ತಾಂ ಶ್ರೀವೆಂಕಟೇಶ ಮುಖಮಾತ್ಮನಿ ಸನ್ನಿಧತ್ತಾಂ ಕಟಿವರದ ಹಸ್ತುಡೈನಟುವಂಟಿ ಕಾಮಿತಾರ್ಧ ಪ್ರದುಡು ತೆಲ್ಲನಿ ತಿರುನಾಮಾನ್ನಿ ಧರಿಸಿ ಆ ನಿರಂತರಂ ಕಿರೀಟಂ ಪಾಯನಿ ಕಿರೀಟಂ ಸೊಗಸೈನಟುವಂಟಿ ನಾಸಿಕತೋ ತೊಲುಕಾಡೇ ಚಿರುನವ್ವುಲತೋ ಮಕರ ಕುಂಡಲಾಲ ಕಾಂತಿತೋ ನಿಗನಿಗಲಾಡೇ ಚಿಕ್ಕಿಳ್ಳು ದೊಂಡಪಣ್ಣುಲಾಂಟಿ ಕಲಕಲಲಾಡೇ ಪೆದವುಲತೋ ನಿರುದಲೈ ದಯತೋ ಕೂಡಿನಟುವಂಟಿ ಕಾಂತುಲೀನೇ ಕಡಗಂಟಿ ಚೂಪುಲು ಕಲಿಗಿ ಪ್ರಕಾಶಿಂಚೇ ಈ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಮುಖಾರವಿಂದನ್ ನಿರಂತರಂ ನಾ ಮನಸ್ಸುಲೋ ನಿಲಿಚಿ ಉಂಡುಗಾಕ ಅನಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾಳು ಅನಂತಾಳ್ವಾನ್ ಅಂದಮೈನಟುವಂಟಿ ತನ್ನ ಶ್ಲೋಕಂಲೋ ಅದ್ಭುತಂಗಾ అటు ఆ శ్రీనివాసుని యొక్క దయామృత తరంగాలు లోకమంతా ప్రవహించి సకల శుభాలను కలిగించాలి అని ఈ భూలోక వైకుంఠ వెంకటాచల క్షేత్రంలో భువనమోహన సుందరుడై పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవంగా భాషించే ఆ వెంకటరమణుని దర్శించి ఆనందాన్ని పొందుదాం. ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಆನಂದ ನಿಲಯಾಧೀಶ್ವಿನಿ ಯೊಕ್ಕ ದಿವ್ಯ ಸನ್ನಿಧಾನಂಲೋ ಪರಮಾನಂದ ಭರಿತಮೈ ಪಾವನಮೈನಟುವಂಟಿ ಈ ಸ್ಥಾನಂಲೋ ದೇವತಲಂತಾ ದಿಗಿ ವಸ್ತಾರಟ ನೇಲವಾರುಗ. ಪರಮಾತ್ಮ ಕೂಡ ಒಕ ಪ್ರಭುತ್ವ ಉನ್ನದಿ. దానిలో ఒక్కొక్కరిని ఒక్కొక్క అధిపతిగా నియమించారు.
మనం ఇందాక ఆరంభంలో చూసాం విశ్వక్సేన ఆరాధన అని. కుముదాక్షుడు అనేటువంటి తన పార్షదుడికి ఒక స్థానం ఇచ్చాడు సర్వగణాలకు అధిపతిగా ఆ విశ్వక్సేనుల వారు. నదీ నదములున్నాయి, తూర్పుగా ప్రవహించేవి కొన్ని, పశ్చిమం పడమరగా ప్రవహించేవి కొన్ని, వాటికే నదీ నదములు అని పేరు. వాటికి కూడా ఒక అధిపతి వరుణుడున్నాడు. అలాగనే ధర్మాధర్మ విచికిత్స చేసి నిర్ణయించేటువంటి ఒక స్థానం ఆయనే సంయముడు, ధర్మరాజు, యముడు అని అంట. అలాగనే సకల ధనాలకు అధిపతి కుబేరుడు, నవనిధులకు అధిపతి. ఇలా ఈశానుడు, బ్రహ్మాది దేవతలంతా కూడా బ్రహ్మగారు ఈ సృష్టిని చేస్తారట. గంగాది సర్వతీర్థ జలాలను కూడా మంత్రపూర్వకంగా ఆవాహన చేసి ఆహ్వానించి శుద్ధి పుణ్యాహాన్ని నిర్వహించి ఇక్కడ బ్రహ్మాది దేవతలందరినీ కూడా సపరివారంగా సమిత్ర బంధు సపుత్ర బంధుమిత్ర పురస్సరంగా వివాహానికి అందరూ ఉంటేనే కదా ఆయనకు కూడా చాలామంది కావాలి. ఎవరు ఆయన బంధువులు మిత్రులు అంటే ఆయన సృజించినటువంటి సమస్త లోకాలలో ఉన్నటువంటి చతుర్దశ భువనాలలో ఉన్నటువంటి యక్ష గరుడ గంధర్వ కిన్నర కింపురుష దిగ్దేవతలు సమస్తమైనటువంటి సర్వమానవులు ఋషిగణాలు వీరంతా ఆయన బంధువులే. మనమంతా ఆయన బంధువులమే, భగవానునికి బంధువులమే మనమంతా. అందువలనే ఆ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవానికి దేవతలతో పాటు అందరినీ ఆహ్వానించి ఆ జగద్రక్షణ దీక్షా తత్పరుడైనటువంటి స్వామిని మనం ఎలా ఆశ్రయించాలో, శరణాగతి చేయాలో, భగవద్భావనతో ఎలా ఉండాలో చూపిస్తూ ఉన్నారు. యశోద యక్షణ లాలితాయ శ్రీ వెంకటేశాయ నమః. దేశమాపాద్యం సౌర్ప్యమి అర్థం సౌర్ప్యమి ఆచమం సౌర్ప్యమి పుష్పం సౌర్ప్యమి ధూపదీపార్థం అక్షతం సౌర్ప్యమి గుడోపహారం నివేదయమి పానీయం సౌర్ప్యమి సదక్షణకం తాంబూలం సౌర్ప్యమి శేషమ సుప్రియతో సుప్రసన్న వరదో భవతు. ఓం స్వస్తి నో మిమీతమస్మిన భగస్వస్తి దేవ్యతి నర్మల స్వస్తి పూషా అసురో దదాతు స్వస్తి ద్యావ పృథివీసు చేతున స్వస్తయే వాయుపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతి బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవావంతు భవస్వస్తయే స్వస్తినో రుద్ర పాత్వమసః స్వస్తిమిత్రా వరుణా స్వస్తి పద్యే రేవతి స్వస్తినేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అదితే కృధి స్వస్తి పంథా మనోచరేమ సూర్యాచంద్రమసావ పునర్దదతాజ్ఞాతా జనతా సంగామీమహి స్వస్తినంతా రక్షమరిష్టమి మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశ్యోనావామి వారుహేమాన్ అం హోము చ మాంగిరా సంగయంచ స్వస్త్యాగ్రేయం మనసా చ తారక్షం ప్రయాతపానిశ్శరణం ప్రవద్యే స్వస్తి సంభాతే స్వభాయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం. శేషాద్రివాస గోవింద గోవింద. ఒకనొక సమయంలో ఆదిశేషుడు తపస్సు చేసి ఏం కావాలి అని అంటే, స్వామి నీవు ఎల్లప్పుడూ కూడా నేను ఒక పర్వత రూపంలో ఉంటే నా మీద నిరంతరం నీవు నివసించాలి అని కోరుకున్నాట. ఎంత భక్తుడో ఆదిశేషుడు. అందుకనే శేషగిరి నిలయ అని అంటాం స్వామిని. వీడుగదే శేషుడు శ్రీవేంకటాద్రి శేషుడు, వేడుక గరుడునితో పెన్నుద్దైన శేషుడు అని కూడా అంటారు పదకవిత పితామహుడు. అణిమాది విభవా ఆద్యంతరహిత గణుతించి నాపాల కలుగవే నీవు అని స్మరిస్తారు వాగ్గేయకారుడు. అణువు లోపలి నీవు, ఆది మహత్తువు నీవు, ప్రణుత శ్రీవేంకట ప్రచుర నిలయ అని ఆ సర్వవ్యాపక తత్వం
అందంగా ఉండేటువంటి ఆ దేవదేవుని దివ్య వైభవాన్ని 1000 నాలుకలతో కీర్తించినా స్మరించినా ఇంకా మిగిలే ఉంటుందిట. అట్టి ఆదిశేషుణ్ణి ఆహ్వానించి కంకణ రూపంలో ఉంటాడు ఆయన. ఒకనొక మహారాజు స్వప్న వృత్తాంతాన్ని గుర్తు చేసేటువంటిది స్వామివారి ఆ హస్తానికి భుజాలకు ఉండేటువంటి నాగాభరణం. ఆ రూపంలో ఉంటాడు, పాదుకల రూపంలో ఉంటాడు, క్షత్ర రూపంలో ఉంటాడు. స్వామి, నీ అనంతమైనటువంటి మహిమను స్మరించడం ఎంత ఆనందదాయకమైనటువంటిదో. ఆనందమే కదా పరమాత్మ స్వరూపం. అట్టి ఆనందమే మానవుని యొక్క స్థితి కూడా. కానీ అది జ్ఞానం సంకోచించబడి కర్మవశాత్తు ఏర్పడిన శరీరాన్ని ధరించి జీవుడు మర్చిపోయినటువంటి స్థితిని గుర్తు చేయడానికి శారీరకమైనటువంటి మానసికమైన మాలిన్యాలని తొలగింపజేయటానికి ఆ ఆదిశేషుడే పతంజలి రూపంలో యోగ సూత్రాలను అందించాడు. తద్వారా మానసికమైన శారీరకమైనటువంటి మాలిన్యాలని తొలగించుకొని ఈ పరమాత్మ తత్వం ఏమిటో, మన తత్వం ఏమిటో గుర్తింపజేయడానికి ఆ బ్రహ్మసూత్ర భాష్యాల్ని అందించాడు. ఆ జగత్తుకి ఆచార్య స్థానంలో ఉన్న భగవద్ రామానుజ రూపంలో కనుక భగవాను యొక్క అంతరంగ భక్తులు, పార్షదులు అనేక విధాలుగా భగవాను యొక్క ఆలోచనను గ్రహించి లోక కళ్యాణాన్ని చేస్తారు అని. అందుకనే అదుగో ఆ రక్షారూపంలో స్వామి యొక్క దివ్య సన్నిధానంలో నిరంతరం ఉంటారట. నిత్య అనపాయిని అయినటువంటి లక్ష్మి హృదయంలో నిరంతరం ఉన్నట్టుగానే ఇక్కడ పాదాల దగ్గర తులసి ఉన్నట్టుగానే ఆదిశేషుడు కూడా వెన్నంటి నిరంతరం ఉంటాడు. ఒక భక్తుడైనటువంటి, ఒక భాగవతోత్తముడైనటువంటి విశ్వక్సేనుల వారిని, అలాగనే మరొకరు అయినటువంటి ఆదిశేషుణ్ణి మనం చక్కగా భావించాం. ఆ సీతమ్మ తల్లిగా, రుక్మిణిగా, పద్మావతిగా, ఇలా నీలాదేవిగా, గోదాదేవిగా విభిన్నమైనటువంటి అవతారాలు స్వామి అయినా ధరించేది, మేము కూడా ధరిస్తున్నాం అని అంటున్నారా అన్నట్లుగా ఆ శ్రీదేవి భూదేవి ఆ స్వామి యొక్క కళ్యాణ గుణాలని మనకు అందించడం కోసం వాత్సల్యం, ఔదార్యం, ఇలా ప్రణతార్థిహరుడైనటువంటి ఆ పురుషోత్తముడు యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణాలు, జ్ఞానం, బలం, ఐశ్వర్యం, శక్తి, తేజస్సు, సౌశీల్యం, వాత్సల్యం, మార్ధవం అంటే మృదుత్వం, ఆర్జవం, సౌహార్దం, సౌమ్యం, కారుణ్యం, మాధుర్యం, గాంభీర్యం, ఔదార్యం, స్థైర్యం, ధైర్యం, శౌర్యం, ఎన్ని గుణాలయ్యా, అనంత కళ్యాణ గుణ సంపన్నుడివి కదా నీవు అని గుర్తు చేస్తూ ఈ వాత్సల్యాన్ని ఈ సమస్తమైనటువంటి జీవరాశుల మీద చూపించాలి నీవు, అప్పుడే నీకొక బిరుదు ఉన్నది కదా పతిత పావనుడు అని. అంటే పతితులై భ్రష్టులై ఏ విధమైన వేద విహిత కర్మ అనుష్ఠానాలు చేయలేనటువంటి జాడ్యస్థితిలో ఉండి ఈ ప్రకృతి యొక్క సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి దీనిలో మునిగిపోయినటువంటి వారిని ఉద్ధరించాల్సినటువంటి బాధ్యత నీదే స్వామి. లేకపోతే నీకు పతిత పావన అనే బిరుదు ఏమి సార్థక్యం కలుగుతోంది? కనుక వీరిని అనుగ్రహించు అని మన పక్షంలో అమ్మలిద్దరూ కూడా వేడుకుంటారట. అందుకనే భూమాతగా ఈ సమస్త జీవరాశులని భరించేటువంటి తల్లి ఓర్పు యొక్క పరాకాష్ఠ ఎలా ఉంటుందో భూమాత మనకు అనుక్షణం చూపిస్తూనే ఉంటుంది. మానవుడు కూడా అలా సహజమైనటువంటి ప్రకృతిని అనుసరించి ఆ ప్రకృతిలో పరమాత్మను దర్శించి అడుగడుగునా కూడా అణువణువులో కూడా వ్యాపించినటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్య తేజోస్వరూపాన్ని భావించిన నాడు ఆ మానవుడైనటువంటి వాడు మానవత్వాన్ని కలిగి ఉంటాడు. అలాంటి చక్కని కేవలం మానవత్వమే కాదు దైవత్వం వైపు వీడు పురోగమింపజేసేట్టుగా, వీడు నడిచేట్టుగా మనల్ని అనుగ్రహించమని ఈ సమస్తమైనటువంటి మానవ కోటి అంతా కూడా సద్భావాలతో ఉండాలి అని
ఆ చక్కని సహృదయతతో అందరూ కలిసి నడిచి ఐకమత్య భావనతో వేదంలోనే ఐకమత్య సూక్తం ఉంటుంది. అట్టి ఆ పరమాత్మని మనమంతా కూడా వేడుకోవాలి. ఏదో ఒక కారణం ఉండాలి, ఆయన అనుగ్రహించాలి అన్నా కూడా విభీషణుడు లంకని వదలి వచ్చాడు. పరమాత్మ సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మని, సర్వలోకాలకు అధిపతి కేవలం భూమండలంలో కోసలరాజుగా ఉన్నటువంటి వాడు కాదు ఈతడు అని గుర్తించగలిగాడు. చివరిలో గుర్తించాడు రావణుడు, కానీ అప్పటికే అయిపోయింది. వీరం రాఘవం అనామయం అని నారాయణం, సాక్షాత్తుగా నారాయణుడు అని గుర్తించాడు రావణుడు కూడా, సరైన సమయంలో గుర్తించలేకపోయాడు. కనుకనే ఇక్కడ సమస్తమైనటువంటి మానవులను అనుగ్రహించమని వేడుకొందాం. గోవింద ఉపావరోహేతి అగ్ని ఉపావరోహ జాతవేద పునస్త్వం దేవేభ్యో హవ్యం అస్మాసు దేహజ స్రోదీతి హనో దురోని అగ్నిగ్రహణ పాత్రే సజలాక్షతాని దాయ అగ్నాయా హి తేంద్రన హి ప్రజ్వాల్య అగ్నాయా హి వితకే గృణానో హవ్యదాతే మహతా సస్త వర్షి అదితేత మన్యస్వ అనుమతేత మన్యస్వ సరస్వతినో మన్యస్వ దేవస విద ప్రసువ తత్స విద్రవేహం జంబర్గో దేవసతిమేతి యోన ప్రచోదయాత్. ఓం బ్రహ్మచే జ్ఞానం ప్రథమం పురస్తాత్. ఓం బ్రహ్మణమావామి ప్రజాపతిమావామి పితామహమావామి హిరణ్యగర్భమావామి బ్రహ్మణే నమః. ఇదమాసం బ్రహ్మణే నమః. సర్వోపచారభ్యర్చ సోమో జనగం సోమ అర్వంతమాసం సోమ వీరం ఖర్మణ్యం దాతు. ఓం సోమావామి యజ్ఞాంగమావామి ఇందుమావామి చంద్రమావామి సోమస్య ఇదమాసం సోమాయ నమః. సర్వోపచారభ్యర్చ బ్రహ్మం ప్రోక్షిష్యామి. ప్రోక్షగ్నిదేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానస్త్వం సప్తర్షే నాగుం సుకృతాం యత్ర లోకస్తత్రయమం యజ్ఞం యజమానం చ దేహే. ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి. ప్రోక్షగ్నిదేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానస్త్వం సప్తర్షే నాగుం సుకృతాం యత్ర లోకస్తత్రయమం యజ్ఞం యజమానం చ దేహే. ఓం ప్రోక్ష కృష్ణోస్య ఖరేష్టో అగ్నే త్వాస్వ వేదిరసి బర్హిషే త్వాస్వ బర్హిరసి తుభ్యస్వాస్వ దివే త్వా అంతరిక్షాయత్వ పృథివ్యేత్వా పోషాయత్వ సుధా దేవేభ్య విష్ణోస్తూపసి ప్రాచ్య విష్ణోస్తూపోసి దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతవది ఏచ్యరవిందనమసి విష్ణోస్తూపోసి పశ్చిమ సుదత్తాం దేవేభ్య విష్ణోస్తూపోసి విష్ణుమావాహిని మహావిష్ణుమావాహిని సదా విష్ణుమావాహిని వ్యాపి నారాయణమావాహిని శ్రుతాసి ధ్రువాసి గృతాసి ధ్రువతి తరుణాసి వానస్పత్యు దేవేభ్యుందస్వ బ్రహ్మను ప్రోక్షిష్యామి సోమను ప్రోక్షిష్యామి ప్రతిపత్రయోః బ్రహ్మానమావహమి సోమమావహమి బ్రహ్మన్న పప్రణేష్యమజమానవాచం యశ్చ ప్రణగ్నిదేవతావర్ధయత్వం నాకస్య యజమానస్త్వం సప్తర్షి నాకం సుకృతాం యత్ర లోకస్తత్రయమం యజ్ఞం యజమాని. ఓం ప్రియ యజమానవాచం చ ప్రణగ్నిదేవతావర్ధయత్వం నాకస్య యజమానస్త్వం సప్తర్షి నాకం సుకృతాం యత్ర లోకస్తత్రయమం యజ్ఞం యజమానతి. ఓం ప్రియ సంతాన పాత్రాంతే వెజ్జాయి. ఓం బ్రాహ్మణతేర్భేణ ఓం ప్రజాపతిమావాహ్యమి ఓం ఇంద్రమావాహ్యమి ఓం అగ్నిమావాహ్యమి ఓం సోమమావాహ్యమి ఓం అగ్నిమావాహ్యమి ఓం సోమమావాహ్యమి ఓం అగ్నిశోమావాహ్యమి ఓం ప్రజాపతిమావాహ్యమి ఓం బ్రహ్మాణమావాహ్యమి ఓం ఇంద్రమావాహ్యమి ఓం వసూడామావాహ్యమి ఓం మరుతమావాహ్యమి ఓం రుద్రాణమావాహ్యమి అపపస్పృశ్య ఓం శ్రీమావిష్ణుమావాహ్యమి ఓం బృహస్పతిమావాహ్యమి ఓం మిత్రమావాహ్యమి ఓం వరుడమావాహ్యమి ఓం ఆదిత్యానామావాహ్యమి ఓం అశ్వినామావాహ్యమి ఓం పూషణమావాహ్యమి ఓం కక్షమావాహ్యమి ఓం కక్షదేవత సోమమావాహ్యమి ఓం ఔపాసనయజ్ఞమావాహ్యమి ఓం యజ్ఞదేవతి స్వాందేవానామావాహ్యమి ఓం సర్వదేవానామావాహ్యమి రాజ్యభాగే ఓం ప్రజాపతి దుష్టనిరూపమి ఓం బ్రహ్మణే దుష్టనిరూపమి ఓం ఇంద్రాయ దుష్టనిరూపమి ఓం వసూభ్యో దుష్టనిరూపమి ఓం మరుద్భ్యో దుష్టనిరూపమి ఓం రుద్రేభ్యో దుష్టనిరూపమి అపపస్పర్శ ఓం శ్రీమహావిష్ణుమే దుష్టనిరూపమి ఓం బృహస్పతి దుష్టనిరూపమి ఓం మిత్రాయ దుష్టనిరూపమి ఓం వరుణాయ దుష్టనిరూపమి ఓం ఆదిత్యేభ్యో దుష్టనిరూపమి అశ్విభ్యాం దుష్టనిరూపమి ఓం పూష్ణే దుష్టనిరూపమి ఓం కక్షాయ దుష్టనిరూపమి ఓం కక్షదేవత సోమాయ దుష్టనిరూపమి ఓం ఔపాసన యజ్ఞాయ దుష్టనిరూపమి ఓం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దుష్టనిరూపమి సర్వదేవేభ్యో దుష్టనిరూపమి ఆజ్యం తృప్యతి శ్రమి చరం తృప్యతి శ్రమి అగ్నిర్జ్యోతిరసి సమితసి స్వాహ అమృతమసి వారుణమసి అంతరితకం రక్షో అంతరిత ఆరాతి స్వాహ ప్రత్యుష్టం రక్ష ప్రత్యుష్టారాతి స్వాహ
चित्परिस्व पुनात्पच्चिद्रेण पवित्रिणवसो सूर्यस्तरस्मि विश्वा वाक्स्व पुनात्पच्चिद्रेण पवित्रिणवसो सूर्यस्तरस्मि विश्वा देवस्व पुनात्पच्चिद्रेण पवित्रिणवसो सूर्यस्तरस्मि विश्वा गायत्र समित प्रोक्ष तिरस पुनसमित हृत्वा मूलाग्रम गुरुतिम स्पर्शयित्वा अभ्यर्च अक्षता आज्यां चरुभिः इमामि अग्निष्टका देनवः सन्तु ओम इंद्राय नमः ओम इंद्राय नमः यमाय नमः निरुतिय नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ओम अग्नि नमः जातवेसे नमः पावकाय नमः उतावहाय नमः सहोजसे नमः अजरा प्रवृते नमः कुष्ठवर्तमने नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन्व मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रस्व षष्ठे सतसहस्रान्त्यमक्षयमर्भूतमानयान्तस्म आत्मा जातवेसे नित्यस्व वर्धस्व चेद्धवर्ते अचास्वलं प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन अन्नाद्येन समेधयस्वाः वायुद्यादि आग्नेयान्तम् प्रजापते स्वाहा नैरुत्यादि ईशानान्तम् इन्द्राय स्वाहा ओम अग्नये स्वाहा ओम सोमाय स्वाहा ओम अग्निशोभ्यागुं स्वाहा ओम प्रजापते स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इन्द्राय स्वाहा ओम वसुभ्य स्वाहा ओम मरुद्भ्य स्वाहा ओम रुद्रेभ्य स्वाहा अपस्पृश्या ओम श्री महाविष्णवे स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम मित्राय स्वाहा ओम वरुणाय स्वाहा ओम आदित्येभ्य स्वाहा वसुभ्यां स्वाहा ओम पूष्णे स्वाहा ओम कक्षाय स्वाहा ओम कक्षदेवत सोमाय स्वाहा ओम औपासन यज्ञाय स्वाहा ओम यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा ओम सर्वदेवेभ्य स्वाहा दर्वाधिकार्य चरुं सावित्रीं गृहीत्वा व्याहर्तिं जुहोति पटरभिकार्य ओम भू स्वाहा ओम भुवस्वः ओगुं सुवस्वः भूर्भुवस्वः अदितेन्व मग्गुस्ताः अनुमतेन्व मग्गुस्ताः सरस्वतीन्व मग्गुस्ताः देवप्रासाभिः सदेवदेवस्य भगवतो नारायणस्य त्रिपदेः पुरुषोत्तमस्य श्रीमतिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीशेषाचलनिवासिनः श्रीभूमिनिलासमेत श्रीश्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहोत्सवे आगारे स्वरमन्त्राक्षर अदितेन्व मन्यस्वा अनुमतेन्व मन्यस्वा सरत्वेन मनुस्वा देवसेत प्रसुभा ओम अतो देवा वंतनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदम विश्वा इदं विष्णुर्विचक्रमे त्रेधा निददेवतं समूढमस्य पागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्य ततो धर्मान् धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पश्वते इंद्रस्य जुषुखा स्वाहा तद्विष्टो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरात् दग्गु स्वाहा तद्विप्रासो विपण्यवो जागृभागं सस्यमिन्धते विष्टोर्यत् परमं पदकं स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा भुवस्वस्वाहा अदितेन्व मग्गुस्ताः अनुमतेन्व मग्गुस्ताः सरस्वतेन्व मग्गुस्ताः देवस्य प्रासादेः గన్నన కాళాంజి దగ్గర బట్టలే
తగుకొంటా నంటునలేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు తో బాగాలి అరే తగనత్తాలు చూపరే తతితో బాగాలి అరే మొగరు దేరం కస్తూరి ఉండలి అరే దేవుడు దేవియునదే తెరది అరే కొంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు వాయు ఆకాశ అహంకార మహదవ్యక్తాఖ్యా సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మానంతష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతర వితర సుతర తలాతల రసాతల మహాతల పాతాలాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక కిషల్లోకానామథోభాగే మహానారాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫ్రామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంత సుండా తండోతంబితే అమరావతీ తేజోవతీ సంయమనీ రక్షోవతీ సింధుమతీ గంధవతీ అలకావతీ యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనురితి వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురాసర్పి దదిక్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ సాక సాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీప ద్వీపితే మహేంద్రమల సఖ్య సూక్తి మద్రుక్షవత్ వింధ్య పార్యాత్రాఖ్య సప్తాకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాస్వకేతు మాలా హిరణ్యక రమణక కురువర్షాఖ్య నవవర్షాణా మధ్యే భరత వర్షే ఇంద్ర కసేరుతాంబ్ర గవస్తి పుణ్ణా గగంధర సౌమ్యవర భరతాఖ్య నవఖండానా మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్ష యోజన విస్తీర్ణ జంభూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీకృష్ణా గౌతమ కావేర్యానా మధ్యప్రదేశే ఆదివరాహక్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలే సమస్త భగవద్ భాగవతాచార్యాణాం సన్నిధో సకల జగత్సృష్టు పరార్ధద్వయ జీవనో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే పురుహూత నామ దేగేంద్ర సమయే సప్తకల్పానా మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే చతుర్దశ మన్వంతరానా మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్రేక సప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేషు అతీతేషు తదుపరష్టావింశతిమే మహాయుగే కలియుగే ప్రథమ పాదే సాలివాహనసకే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మనిత ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దుర్దక్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మత్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితృణాం కుంభీ పాకలోహితా దమ తప సంఘాత కాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో
नरकेभ्य उत्तीर्य तिले सूर्यमंडल पर्यंतं कुतरा शेरवर्ष सहस्रावसाने एकेके तिला अपकर शनक्रमेण सर्वरास्य अपकर शरसम्मित काले श्री महाविष्णुलोके निवासित्यर्थं त्रिगुणीकृत अग्निष्ठोम अतिरात्र अप्त्योर्याम सांतपा वाचपेय पौंडरीकास्वमेधादि शतकृतु पुण्यफलावाप्त्यर्थं आमोद प्रमोद समोद वैकुंठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विध मोक्ष परसिद्ध्यर्थं लक्ष्मी नारायण प्रीत्यर्थं परत्व विभव व्यूह अंतर्यामी अर्चा स्वरूप रूपगुण विभवेश्वर रूपक श्री विखनो मणींत्र मतानुसारिभिर् भृग्वादिभिर् मन्वादिभिर् दिव्य महर्षिभिर्युक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त संपूर्ण सकल भावाप्त्यर्थं कन्यादानं कारयिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्य मंगल विग्रहस्य शंख चक्र शार्ग कौमोदकी नंदकादि पंचायुधधरस्य पद्मांकित कोटि सूर्य प्रकाशितस्य श्रीमदो वैकुंठनायकस्य श्रीमद्वैकानसागमुक्त प्रकारेण आंगिरस बारहस्पत्य भारद्वाज त्रयाशे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविधव्यूह विभेदेन प्रवर्तमानस्य परत्व विभव व्यूह अंतर्यामी अर्चावतार रूपस्य भगवत परवासुदेवस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आंगिरस बारहस्पत्य भारद्वाज त्रयाशे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सुखीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पत्तिस्थलयकार प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेव सर्वणः पौत्राय आङ्गिरस बारहस्पत्य भारद्वाज त्रयाशे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्तदेवतानि कुटमकुटमनगण विजृम्भितपादारविन्दस्य अर्चावतारूप भगवत प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायण सर्वः पुत्राय आङ्गिरस बारहस्पत्य भारद्वाज त्रयाशे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटकेयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यमाल्याशोभिताय द्विजावताराय सुवर्ण गरुडवाहनारूढाय अचिन्त्यात्मक नित्य यौवन स्वभावलावण्य तेजोरत्राकराय अखिल साकाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वसकल वेदाध्यायिनी भार्गव चवना पुनवान उपवेदल पंचाशे प्रवरान्वित भार्गवस गोत्रोद्भवे सर्वालंकारवते प्रातुराम सुरांगनासं सेवित पादारविन्दां महाविष्णोः वक्षस्थल निवासिनी आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर पलुगुनी नक्षत्रे कन्या रासो जातां भृगोर संकल्पतनयां अयोनिजां श्रीदेवी नाम्नी इमां कन्यां वृणीमहे दास्यामि ऋग्यजुस्सामाधर्वसकल वेदाध्यायिनीं काश्यपावत्सारणे द्रवत्रयार्षे प्रवरान्वित काश्यपस गोत्रोद्भवे सर्वालङ्कारपते प्रातुलां सुराङ्गनासं सेवित पादारविन्दान् महाविष्णोः अत्यन्त मनोहरे अत्यन्त सौन्दर्यवते बहुश्यमलाङ्गे महाविष्णोः पुराणमहेशे प्रकृति अंश संभूतां रेवते नक्षत्रे मिनरासो जातां कश्यप प्रजापति संकल्पतनयां अयोनिजां भूदेवी नाम्नी इमां कन्यां व्रीमहे दास्यामि कन्यां कनक संपन्नां कनकाभरणैरुतां दास्यामि विष्णुवेतुभ्यं ब्रह्मलोक चिकित्सा कन्यां साध्वीं सुशीलायुसुमेधसे प्रयोतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये स्वंभरा सर्वभूता साक्षा सर्वदेवता मां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः।
कन्यादान मुहूर्त सुमुहूर्त महांतो अनुगृहंतु सुमुहूर्तोस्तु सुप्रतिष्ठितमस्तु तथास्तु। श्री भूरमण गोविंदा गोविंदा कंदर्पकोटिसदृशं कमनीय वेशं मुक्तावली ललित कंठ मुदारहारं पीतांबरद्युति विराजित दिव्य देहं श्री वेंकटेश वपुरात्मनि सन्निधत्तां। కోటి మన్మథ సదృశమైన కమనీయ రూపంతో కొలువైన కొండల రాయుడు కన్నులారా దర్శించేటువంటి మహద్భాగ్యం కలుగుతోంది. సాధారణంగా మనం ఏ పని చేసినా వేదవిహిత కర్మానుష్ఠానం ఆ సమయంలో కరిష్యే అంటాం, దాన్నే సంకల్పం అంటాం. జీవితంలో వివాహం చాలా ముఖ్యమైన సంస్కారం, బ్రహ్మచారి గృహస్థుడుగా మారే సన్నివేశం. దీనివల్ల వివాహం వల్ల ఇటు 10 తరాలు వెనక 10 తరాలు అటు ఇటు కన్యాదాన ఫలాన్ని పొందుతారు అని. అందుకనే ఇది మహత్సంకల్పం, మహాసంకల్పం. తానున్న ప్రదేశాన్ని చెప్పడం, ఆ పైన ఉన్న 7 ఆవరణాలు 14 లోకాలు 8 దిగ్గజాలు 8 దిక్పాలుగల పట్టణాలు, ఆ వారి పేర్లు, భరత దేశం యొక్క విస్తీర్ణం, ప్రాచీన కాలంలో ఎంత అద్భుతమైన పరిజ్ఞానం ఉండేదో చూడండి. కన్యాదానం చేసే సమయం, సంవత్సరం, మాస తిథి, వార నక్షత్రాలు చెప్పడం, జన్మ జన్మల నుండి ఈ జన్మలో బాల్యయవన కౌమార వార్ధక్యాదులలో రాత్రివేళ పగటివేళ మహాపాతకాలు ఏవైతే ఇప్పటిదాకా ఏత క్షణ పర్యంతం ఈ క్షణం వరకు నేను తెలిసి తెలియక ఏవైతే చేశానో అవన్నీ కూడా పోవాలి అని ఆ శ్రీహరి లోకం, ఆదిత్యలోకం, బ్రహ్మలోకం, ధ్రువలోకం, గోలోకం ఆయా స్థానాలు పొందడం కోసం, 100 యాగాల పుణ్యఫలం దక్కడం కోసం విఘ్నస మహర్షి ప్రతిపాదితమైనటువంటి గృహస్థ గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాసాదులలో ఏవైతే చెప్పబడి ఉన్నాయో అవన్నీ ఈ కన్యాదాన కల్పంలో చెప్పబడి సకల ఫలాలని పొందడం కోసం నేను ఈ పని చేస్తున్నానయ్యా. శ్రీమద్ ఆది నారాయణుడు అచింత్యాపరిమిత శక్త్యా భ్రియమానుడు అని ఆ అద్భుతమైనటువంటి ప్రభావాన్ని, ఆ జగత్తు యొక్క నిర్మాణం చేసిన జగత్కారణ కారణుడైనటువంటి కోటి మన్మథ సదృశుడైనటువంటి శ్రీవారి వైభవాన్ని స్మరించేటువంటి భాగ్యం కలిగింది. పెండ్లి కుమారుడు ఎలాంటి వాడు? అచింత్య అద్భుత నిత్యయవన స్వభావ లావణ్య రత్నాకరాజా. ఆ ఎలాంటి వాడట? మన ఆలోచనలకు అందనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి నిత్యయవన స్వభావాలు కలిగినటువంటి వాడు, సమస్తమైనటువంటి అఖిలలోక పవిత్ర గోత్రాయ శ్రీ మహావిష్ణవేవరాయ అన్నారు. భృగో సంకల్పతనయాం భార్గవ గోత్రజాం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం లోక కళ్యాణార్థం వృణీమహి. ఈ సమర్పిస్తున్నాను శ్రీదేవి అమ్మవారిని. అలాగనే కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం కాశ్యప గోత్రజాం మహీదేవీ నామ్నీం అని ఆ భూదేవిని భార్గవ గోత్రజ, ఈమె కాశ్యప గోత్రజ, ఇలా వీరిద్దరిని మన కుమార్తెలుగా భావిస్తూ స్వామికి సమర్పించడం ఒక అన్నమైనటువంటి భావనా విశేషం. సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి భావన మనకు కలగడం కోసం ఈ అద్భుతమైనటువంటి విశేషాన్ని శాస్త్రం అందిస్తోంది. అందుకనే మానవ వివాహాలలో కూడా అబ్బాయినికి అమ్మాయిని కూడా ఎదురెదురుగా నిల్చోబెట్టి ఎదుర్కోలా అని చేస్తూ ఆ పెండ్లి కుమారుణ్ణి సాక్షాత్తుగా నారాయణుడుగా భావిస్తూ పెండ్లి కుమార్తెని క్షీరసాగర కన్యక అయినటువంటి శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ ఇక్కడ ఒకే మహాలక్ష్మి ఒకే లక్ష్మి అనేక రూపాలు ధరిస్తుంది. ఒక స్థితిని బట్టి ఆ భూదేవి ఇలాగ అనేక రూపాలు, ఒక్క లక్ష్మి. అందుకనే ఇక్కడ చమత్కారంగా కొందరు కవులు, ఏమయ్యా నీవేం చేస్తున్నావు, నువ్వేమీ లేదు, అలా ఏమీ చేయవు, అన్నీ చేసినట్టుగా నీవు ఉంటావు,
ఈ లక్ష్మీదేవి ఉన్నదే ఈమె భక్తులందరి ఎక్కడైతే శుచిత్వం ఉంటుందో శాంతం ఉంటుందో ఏ గృహంలో భార్యాభర్తలు మధురమైన సంభాషణలతో తమ బిడ్డలను చక్కగా మంచి సంస్కారాలతో పెంచి పెద్ద చేస్తారో అన్ని గృహాలని సంచరించి అనుగ్రహిస్తోంది ఆ శ్రీదేవి ఆ భూదేవి సకల జగత్తుని పోషిస్తోంది స్వామి అని ఇలా చమత్కారంగా అనడం జరుగుతోంది అదిగో మాంగళ్య ధారణ గోవింద మాంగళ్యం తంతునానే నా లోక రక్షక హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ సరదాం శతం శ్రీదేవ్యే నమః మాంగళ్య ధారణం కరోమి ఓం ప్రజాపతిః సోభగం రాజా నమస్సృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన జీవరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ సరదాం శతం మాంగళ్యదాన ముహూర్తస్సు ముహూర్తో మహాంతోనుగుణంతోం సుమూర్తోస్తుం సుప్రతిష్ఠితమస్తుం తథాస్తు వెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం మిథుదేవిగా కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం సిరులాలి వేణికి మరుల పూబోణికి స్వామి దీక్షా కంకణం అది ఏ పెళ్ళికి అంకురార్పణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే అన్నుల మిన్నల ముద్దుకునేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే చందమామలు ఎదుటనున్న సమయం స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ తనకు తాను జారిపోయే తెరచేలము రతంత్రం జస్వాన్ ఓం భూస్వా ఓం భూపస్వాపకం స్వస్వం భూర్భు సుస్వాన్ అది తినబమ గుస్తాన్ తినబమ గుస్తా సర్వ తినబమ గుస్తాన్ ప్రసాదీ దేవదేవస్య భగవతో నారాయణ సత్రపతి పురుషోత్తమ సత్రం దిగలాంట కోటి బ్రహ్మాట నగస్యాం శ్రీ శ్రీవా సుస్వా సర్వలోకితార్థం వైవా మత్స్వే లాజహోమం కర్షే అది తేట మన్యస్వాన్ తినబ మన్యస్వా సరస్వతి సత్యవస ప్రసవాన్ ఇమాం లాజానామ విగార్య
ॐ इमान् लाजानादपामि संवृद्धिकरणान् मम तुभ्यं च संवननांस्तदग्निरनुमन्यतां यं नार्पभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु नेपतिरेदन्तान् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि संवृद्धिकरणान् मम तुभ्यं च संवननांस्तदग्निरनुमन्यतां यं नार्पभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि संवृद्धिकरणान् मम तुभ्यं च संवननांस्तदग्निरनुमन्यतां यं नार्पभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तान् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि संवृद्धिकरणान् मम तुभ्यं च संवननांस्तदग्निरनुमन्यतां यं नार्पभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तान् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ स्वस्वाहा भूभुवस्वस्वाहा आदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवप्रासाभिः सदेवदेवस्य भगवतो नारायणस्य तिरुपतिः पुरुषोत्तमस्य श्रीमतिकलाण्डकोटि ब्रह्मानायकस्य श्रीशेषाचलनिवासिनः श्रीभूमिलासमेत श्री श्रीनिवासस्वामिनां सर्वलोकहितार्थं वैभागमस्य कर्म सापाल्यार्थम् उपरिष्टन्तो हुं कृषे अदितेन्व मन्यस्वा अनुमतेन्व मन्यस्वा सरस्वतेन मनस्वतेव सदप्रसुवा ॐ अग्ने स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेर्नपदे स्वाहा प्रजापदे स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतमुष्मे स्वाहा अग्नेः स्पृष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्मात्मनोमिन्दाभूदग्नि तत्पुनराहार्जातवेद विचर्षे स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पति पुनर्मे अस्मिना युवं चक्षुरादत्तमक्षे स्वाहा इष्टेभ्यः स्वाहा वशिष्ठेभ्यः स्वाहा देशदृष्टे स्वाहा निष्कृते स्वाहा गौराद्ये स्वाहा दैवेभ्यः स्वाहा तनुभ्यः स्वाहा हृद्ये स्वाहा समृद्ध्ये स्वाहा सर्वसमृद्ध्ये स्वाहा समिदसे तेजोमयते स्वाहा यमस्यति मे मृत्युर्मे पाहि स्वाहा सूर्यस्यति मे चक्षुर्मे पाहि स्वाहा सोमस्यति मे चित्तमे पाहि स्वाहा वायोर्दिमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोदिमे बुद्धिमे पाहि स्वाहा अग्निर्भुक्तगुस्वाहा वेदिर्भुक्तगुस्वाहा द्योर्भुक्तगुस्वाहा प्रतिभुक्तगुस्वाहा अग्निजीर्णगुस्वा वेदिर्जीर्णगुस्वा द्योर्जीर्णगुस्वा प्रतिविजीर्णगुस्वाहा अतः पूर्णादिकालमुहूर्तः ॐ सप्तते अग्ने समेदः सप्त जिह्वा सप्त ऋषयः सप्त धाम प्रियाणि सप्त होत्रा सप्त धात्वा यजन्ति सप्त योनिरा प्रशस्व ऋतदान विद्वान् अष्टघृतेन पूर्णमाहुतिञ्जुहोमि स्वाहा समिन्द्रेण विश्वेऽपि देवी वरन्तं दिव्यं नभो गच्छतु आदिशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृपिदो वेदिस्तृपिदो द्योस्तृपिदो पृथिवीस्तृपिदो ब्रह्माद्यास्तृप्यन्तान् अदितेन्वमग्गुस्ताः नवतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवप्रासादिः पवित्रमसि पवित्रम भूयस्व पूर्णमसि पूर्णमे भूयस्व सर्वे भूयस्व प्राच्याम् अतोदरादिः आपोष्टामयो भवः पश्चिमतः प्रतिवपनान् दक्षिणतः प्रतिवपनान् उत्तरतः प्रतिवपनान् पश्चिमतो विष्णोसतमसि दक्षिणतो विष्णोसवते उत्तरतो विष्णोसतमसि प्राच्याविष्णोसतमसि सर्वाङ्कुचा ग्रन्थीन् विसृज्य अब्धि प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति ॐ आप्यायन्तामापोषधयो मरुतां पुरुषतयस्तदिवं गच्छ ततो नो वृष्टिमेर्यस्वाः शुध्यन्तां देवसदनगं शुध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः
आदित्यसोमो नमः भूतिस्मादे लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यसोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्पाय बलाय सताय सतम च वर्चसे त्रयायुषं आपोष्ठमयो भव आत्मा प्रोक्ष्य ओं च मे स्वरच्छमे यज्ञोपचते नमश्च यत्येन्यूनं तस्मेतेन वा बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वशदड्डहारमुपाग्ने जातवेस्य भगवान् प्रज्वलित ॐ नमः कायेन वाचा मनसेन्द्रियं वा बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावात् करोमि यद्य सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमनः यदा स्थानं यदा सुखं प्रतिष्ठापयामि यज्ञेश्वराय नमः गुरोभारं सोऽर्पयामि आज्यशेषं सोऽर्पयामि यज्ञेश्वराय नमः सुप्रेतो सुप्रसन्नवरदो भवतु सर्वं श्रीमन्नारायणार्पितमस्तु। సప్తగిరి శిఖరాలలో ఆవిర్భవించి సమస్త భక్తులను అనుగ్రహించేటువంటి ఆ శ్రీనివాసుడు యజ్ఞ రూపంలో సమస్తమైనటువంటి వారిని అనుగ్రహిస్తూ ఉన్నారు. యజ్ఞేశాఖ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమస్తుతే అని ఆ యజ్ఞ రూపంలో ఉన్నటువంటి నారాయణుణ్ణి చక్కగా భావించి జపించి ఆ దేవదేవుని దివ్య అనుగ్రహం అందరికీ అందించేటువంటి అపూర్వమైనటువంటి సన్నివేశాన్ని వీక్షిస్తూ ఉన్నాం. సర్వము ఆ నారాయణుడికి శ్రీనివాసుడికి సమర్పించారు. హరినారాయణ వారిదాక్ష వరదా ఆర్తావన పావన కరుణాసాగరయంచు సాగర తరంగ శ్రేణికిన్ సాటి అయి పరిఘోషించుచు వచ్చు భక్త తతికిన్ ప్రత్యుద్గతులు సల్పుచున్ పరమానందము నొందినాడను ప్రభు పద్మావతి వల్లభా. ఉదివర్తి వారంటారు ముచ్చటగా ఆ గోదాదేవి మిరిసిపోయే శుభవేళ వారణమాయల సన్నివేశంలో ఆనంద తుందుల హృదయంతో ఆ భక్త జనానీకం పరమానంద భరితమై ఉన్నటువంటి శుభవేళలో అదిగో మాలా పరివర్తనమనేటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం ఆ పుష్పమాలికను తాను ధరించినటువంటి దానిని వనమాలి గది శాంగి శంఖీ చక్రీచ నందకి శ్రీమన్నారాయణో విష్ణురు వాసుదేవోభిరక్షతు అని ఆ వాసుదేవుడు శ్రీవత్స లాంఛనాంకిత పీనవక్షుండు వికసితాంబుజ చాడు వీక్షనుండు విభ్రమ భ్రూలత విలసనుండు నిమగ్ననాభి సమున్నత నాసికుండు మృదు కపోలతలుండు వదన శోభాజిత పూర్ణామృతాంశు బింబుండు శుతిస్మితుండు కేసరి మధ్యముండు లలాట పర్యంత విలంబి నీలాలకుండు కల్పశాఖాభుజుడు కంబు కంధరుండు భక్తజన పారిజాత మాపత్సఖుండు వాసుదేవుండు శేషాద్రి వల్లభుండు కనుల ముందు ఎప్పుడును నిలిచి కాచుగాత. ఆ అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు కలిగినటువంటి శ్రీహపతి శ్రీనివాసుడు మాయావి పరమానందం త్యక్వా వైకుంఠముత్తమం
స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే అని పురాణోక్తి. ఆ శ్రీదేవితో కలిసి ఈ వెంకటాచల మహాక్షేత్రం అంతా కూడా విహరిస్తారట ఆయన. అట్టి స్వామి ఏ పరమభక్తుడితో సంభాషిస్తాడో, ఏ స్వప్నంలో ఏ మహాను భాగవతోత్తములకు దర్శనమిచ్చి తన దగ్గరకు రప్పించుకుంటాడో తెలియదు. అదిగో అట్టి ఆ అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన ఆనందదాయకమైనటువంటి స్వామి దగ్గరకు చేరడమే మానవ జీవిత లక్ష్యం కావాలి. భగవద్ అనుభూతిని పొందడమే, అదే మనం అమ్మవార్లు అయ్యవారి దగ్గరకు చేరి ఈ సమస్తమైన జగత్తుని సంరక్షించేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారట. అందుకనే జగత్తుకి తల్లి తండ్రి ఆ లక్ష్మీనారాయణులే. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ అని భక్తులు భావన చేస్తూ ఉంటారు. కళ్యాణం కమనీయ కోమలకరైరాద్రక్షతారోపణం అన్నట్లుగా, అదిగో అక్షతారోపణం తలంబ్రాలు అని అంటాం. పరివర్తాన్ని ధరించి ఆ చక్కని పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు ఎలా ఉంటుందో చక్కని సన్నివేశంలో మనం తలంబ్రాల కార్యక్రమంలో వీక్షిస్తున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.